ఈ ఆడియో విట్టున్న ప్రియ స్నేహితులారా కత్తి కంటే పదునైన నాలుక అన్న ఈ టైటిల్ని చూసి మీలో కొందరు ఆశ్చర్యపోతున్నారు కదూ అవునండి ఇది నిజం నాలుక కత్తి కంటే పదునైనది ఎంతో ప్రమాదకరమైనది ఈ మాట అన్నది నేను కాదండి సాక్షాత్తు పరిశుద్ధ బైబిల్ గ్రంథమే వారి నాలుక వాడిగల కత్తి అని యాభై ఏడవ కీర్తన నాలుగవ వచనంలో వ్రాయబడింది మరియు ఒకడు కత్తికి పదును పెట్టినట్లుగా వారు తమ నాలుకలకు పదును పెట్టుదురు అని అరవై నాలుగవ కీర్తన మూడులోను పాము నాలుకల వారు తమ నాలుకలు వాడి చేయుదురు అని నూట నలభైవ కీర్తన మూడులోను కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు అని సామెతలు పన్నెండు పద్దెనిమిదిలోను వ్రాయబడింది నిజమే కదా కొందరికి దురద చెవులు ఉన్నట్టుగా కొందరికి దురద నాలుకలు ఉంటాయి కాబోలు ఇంకా అర్థం కావాలంటే దీన్నే వాడుక భాషలో నోటిదూల అంటారు ఇలాంటి నాలుకలు కలవారు మౌనంగా ఉండలేరు రోజూ ఎవరో ఒకరి గురించి ఉన్నదో లేనిదో మాట్లాడకుంటే వారికి తిన్నది అరగదు కాబోలు వారికి సంబంధమే లేని వారి విషయాల్లో కూడా తలదూర్చటం అసలు తప్పే కానిదాన్ని మహాతప్పుగా చిత్రీకరించటం సతీ సమేతంగా ఇంటింటికీ వెళ్ళి శుభలేఖలు పంచినట్టుగా సువార్త భారంతో కష్టపడి ఇంటింటికీ వెళ్ళి కొందరు కరపత్రికలు పంచినట్టుగా వీరు వండి వార్చిన దుర్వార్తను బాధ్యతగా మోస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి మీకు తెలుసా ఇది మీరు విన్నారా అంటూ ఒప్పును తప్పుగా చేసి విన్న చారానాకు భారాణా మసాలా దట్టించి లూసిఫర్ కంపెనీకి అంబాసిడర్లలా దుష్ప్రచారం నమ్మకంగా చేస్తారు వీరు అబద్ధికుడైన వారి తండ్రికి మంచి అన్నమాట తండ్రికి తగ్గ తనయులు ఏది ఏమైతేనేం ఇలాంటివారి నోటి పుణ్యమా అని నిందలను భరించలేని బలవన్ మరణానికి పాల్పడుతూ బలైపోతూ ఉంటారు అంటే మనస్తాపం చెంది ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటారు నిజానికి ఏ కారణమూ లేకుండా ప్రాణం తీసుకోవడానికి ఎవరికీ సరదా కాదండి కాబట్టి ప్రతి ఆత్మహత్య వెనుక లోతుగా పరిశీలిస్తే కొందరు రహస్య హంతకులు మనకు కనిపిస్తారు అదేమిటి వాళ్ళెలా హంతకులవుతారు కత్తిపెట్టి పొడవలేదుగా అనుకోకండి మనుషులను చంపడానికి కొందరికి కత్తులే అవసరం లేదు వారి నాలుకే వారి ఆయుధం దాంతో వాళ్లకు నచ్చని వాళ్ళందర్నీ మానసికంగా హత్య చేయగలరు వారి వస్త్రాలపై రక్తపు మరకలు ఉండవు ఎందుకంటే వాళ్ళు పొడిచింది కత్తితో కాదు అంతకంటే పదునైన మాటలతో వారు చంపింది దేహాన్ని కాదు లోపల నివసించే సున్నితమైన మనస్సుని ఇది వాళ్లే చేశారని అనుమానించడానికి కూడా వీలుండదు ఎందుకంటే బాధితుడిపై వాళ్ల కడుపులో దాచుకున్న ఈర్ష్యా ద్వేషాన్ని లేశమాత్రమైన ఎప్పుడూ ప్రదర్శించకుండా దానికి ప్రతిగా ప్లాస్టిక్ నవ్వులు పూయిస్తూ పలకరిస్తూ జాగ్రత్త పడతారు దాంతో వాళ్ళే చేశారని చెప్పినా ఎవరూ నమ్మరు ఇలాంటి రహస్య హంతకుల్లి పట్టుకోవడం ఈ చట్టానికి కష్టమేమో గాని దేవుని చట్టానికి దొరక్కుండా పారిపోవడం నరుడికి దుస్సాధ్యం ఆయన కంటి కనిపించకుండా మరుగైన నరుడు ఈ భూమి మీద లేడు ఎందుకంటే ఆకాశము ఆయన సింహాసనం భూమి ఆయన పాదపీఠం ఇక తప్పించుకోవడానికి తావెక్కడా పారిపోవడానికి ప్రాంతం ఎక్కడా ఈ మాటలు వింటున్నా ప్రియ సహోదరి సహోదరుడా ఓర్వలేనితనంతో నచ్చని వారిపై వదంతులు పుట్టిస్తూ మనుషులను మానసికంగా చంపే వదరుబోతుల వరుసలో నీవు కూడా ఉన్నావా అయితే నా ద్వారా దేవుడు నిన్నలా హెచ్చరిస్తున్నాడని గుర్తించి ప్రభు పాదాలపై తల వంచి కన్నీటితో ప్రార్థించి క్షమాపణ పొందుకో ఈ హెచ్చరికను నిర్లక్ష్యం చేస్తేవా జాగ్రత్త సుమి నిజానికి నిన్ను హెచ్చరిస్తున్నది నేను కాదు ప్రభువే పన్నెండవ కీర్తన మూడవ వచనంలో యహోవా ఇచ్చకములాడు పెదవులన్నిటినీ బింకములాడు నాలుకలన్నిటినీ కోసివేస్తా అంటున్నాడు దేవుని ఉగ్రతకు వాడెవడు జీవము గల దేవుని చేతిలో బహు బహుభయంకరం సహోదరుడా నీకు శిక్ష పడాలని నేననుకోవడం లేదు నేను కోరుకోవడం లేదు నేనెక్కడ ఉన్నా నీ కోసం ప్రార్థిస్తాను ఇట్లూ నీ శ్రేయోభిలాసి కిరణ్ గున్నంపాటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు దైవాశీస్సులు